ఎమ్మెల్సీ రామకృష్ణారెడ్డి ఇంట్లో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి దివంగత చల్లా రెడ్డి భార్య చల్లా శ్రీలక్ష్మిపై దాడి కలకలం రేపింది చల్లా మేనల్లుడి కుటుంబమే ఈ దాడికి దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి మరోవైపు మాత్రం తమపైనే దాడి చేసి తమనే ఆరోపిస్తున్నారు దివంగత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో విభేదాలు వీధికెక్కాయి చల్లా రాజకీయ వారసత్వం కోసం కుటుంబంలో తీవ్ర స్థాయిలో వివాదాలు రేగుతున్నాయి రాజకీయ వారసులం తామంటే తామంటూ ఘర్షణకు దిగుతున్నారు చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు ఎమ్మెల్సీ భగీరథ రెడ్డి నాలుగు నెలల క్రితం చనిపోయారు నుంచి వివాదం ఉంది తాజాగా చల్లా శ్రీలక్ష్మి ఆఫీస్పై దాడి జరిగిందే నిన్న చల్లా శ్రీలక్ష్మి స్థానికంగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన సమయంలో ఆమెతో కొందరు ఫోటో తీయించుకున్నారు దీంతో వారిపై ఆమె వ్యతిరేక వర్గం దాడి చేసిందంటున్నారు ఆ తర్వాత చల్లా శ్రీలక్ష్మి ఆఫీస్ లోకి చొరపడి అనుచరులపై దాడి చేశారు చల్లా శ్రీలక్ష్మి ఇంట్లో ఆమె ఉన్న గదిలోకి వెళ్లే ప్రయత్నం చేశారు అయితే ఆమె తలుపులు తెరవలేదు ప్రభుత్వ పెద్దలు కూడా గతంలో ఈ ఇంటి పంచాయతీలో జోక్యం చేసుకోవలసి వచ్చిందే చల్లా భగీరథ రెడ్డి భార్య చల్లా శ్రీలక్ష్మికి గన్మెంట్లను కేటాయించారు చల్లా కార్పొరేషన్లో షేర్ల వ్యవహారంలో జిల్లా ఎస్పీకి ఈ మధ్యనే చల్లా శ్రీలక్ష్మి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసినందుకు తనను ఇక్కడి నుంచి పంపించేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు చల్లా శ్రీలక్ష్మి మగవాళ్ళ మీద అయితే లాస్ట్ టైం ఆడి ఇన్ని ఇన్సిడెంట్ జరిగిన కేసు వస్తుందని చెప్పి ఆడవాళ్ళని రవీందర్ రెడ్డి అయితే వాళ్ళ వాళ్ళ వైఫ్ ని పంపించినట్టు ఉన్నాడు వీళ్ళంతా ఆడవాళ్ళంతా కలిసి చేస్తున్నారు రవి వాళ్ళ వైఫ్ వంశీ అని నాతో తిరిగి నా మనిషిని చెప్పు చెంప మీద కొట్టిందంట వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే నేను ఆవిడని తిట్టాను అని నేను ఒక్క మాట కూడా మాట్లాడేది కాబట్టి నా ఎస్కోట్ ఉన్నాడు నిన్న నైట్ నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను నిజంగా నేను తిట్టి నేను సారీ చెప్తాను నేనైతే నేను తిట్టలేదు నేను నేనైతే నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను వాళ్ళు ఒట్టేసి చెప్పమని చెప్పండి చల్లా రామకృష్ణారెడ్డి సోదరులు మేనల్లుడు దుగ్గిరెడ్డి రవీందర్ రెడ్డి దాడి చేసినట్లు శ్రీలక్ష్మి ఫిర్యాదు చేశారు అయితే చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి మాత్రం శ్రీలక్ష్మే తమపై దాడి చేసిందంటున్నారు